ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా నమోదవుతున్నది. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్ర వాటా 4% కాగా 2021 నాటికి 5% పెరిగిందని సంతోషంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. దేశ జనాభాలో కేవలం 2.5% ఉన్న తెలంగాణ తన జీడీపీ భాగస్వామ్యంలో మాత్రం 5% అందించడం మనందరికీ గర్వకారణమనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన రంగాల్లోనూ ఉపరంగాల్లోనూ గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తున్నది. ఉదాహరణకు వ్యవసాయ రంగాల్లో వచ్చిన అభివృద్ధితో మత్స్య సంపద, పశు సంపద భారీగా పెరిగింది. చేపల ఉత్పత్తి ప్రతికూల వృద్ధి రేటు నుండి 2 వృద్ధి రేటుకు చేరుకున్నది. ఈరోజు భారతదేశంలోనే 1 స్టేట్గా ఇన్లాండ్ ఫిషరీస్లో తెలంగాణ ఎదిగింది. ఇది రాష్ట్రం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల వల్లనే సాధ్యమైంది. దీనివల్ల మత్స్యకారులైన మా ముదిరాజ్ సోదరులు, గంగపుత్ర సోదరులకు యథోధికంగా లాభం అందుతూ ఉన్నది. అదేవిధంగా ద్వితీయ మరియు తృతీయ రంగాల్లోని ఐటీ, వాణిజ్యం, విద్యుత్తు, రవాణా హోటళ్లు తదితర సేవ వృద్ధి రేటు నమోదవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినా దాని ప్రభావం తెలంగాణ పైన అంతగా లేదు. రాష్ట్రంలో వినియోగంతో పాటు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లనే ఇది సాధ్యమవుతున్నది. రాష్ట్రం సాధించిన ఆర్థిక అభివృద్ధికి మరొక కొలమానం తలసరి ఆదాయం. 2013-14 రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన తలసరి ఆదాయం కేవలం 1,12,000 రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, ప్రతి తెలంగాణ బిడ్డ తన కాలరెగిరేసి చెప్పవచ్చు, భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే 3,17,000 రూపాయలతో ఈరోజు తెలంగాణ అగ్రభాగాన నిలబడ్డదనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది జాతీయ సగటు అయిన 1,70,000 రూపాయలతో పోలిస్తే 86% ఎక్కువ అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన అపూర్వమైన ప్రగతికి నిదర్శనం, సంకేతమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శాంతి సామరస్యం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ముందుకు సాగుతుంది. ప్రజా భద్రత, ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ ఛేదనకు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం సాంకేతికతతో పాటు సంపూర్ణంగా కృషి చేస్తున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు అక్రమ దందాలు, అసాంఘిక శక్తుల చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికడుతున్నాయి. జిల్లాలో మహిళల రక్షణార్థం ఏర్పాటు చేసిన షీ టీంలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. డయల్ 100కు ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలో సహాయం అందించడం జరుగుతున్నది. నేరాల నియంత్రణనే ప్రధాన ఉద్దేశంతో ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం, నమ్మకం మరింత పెరిగే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆ సంఘటనలను రికార్డు చేసి అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఇంటర్సెప్టర్ పోలీస్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. జిల్లాలో మహిళల భద్రత, ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి అభయ మై టాక్సీ సేఫ్ అనే యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని 3,000 ప్యాసింజర్ వాహనాలకు ఈ యాప్ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లను కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ఠానా దివస్ను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు వారి సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపేలాగా మరి పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ మార్గదర్శనం, ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజా భాగస్వామ్యంతో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని ఈ వేదికపై నుండి సంతోషంగా తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఫలితంగా అనేక రంగాలలో గణనీయ ప్రగతిని సాధించి ఇప్పటికే మన జిల్లా దేశ రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులతో పాటు ప్రశంసలు దక్కించుకున్నది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో చూపించిన ప్రత్యేక చొరవ సేవలను మెరుగుపరిచినందుకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు కూడా లభించింది. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటూ సలహాలు సూచనలు ఇస్తున్న గౌరవ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ZPTCలు, మండల ప్రజాపరిషత్ సభ్యులు, MPTCలు, గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు, అదేవిధంగా వార్డు సభ్యులు, సింగిల్ విండోల అధ్యక్షులు, అదేవిధంగా
గౌరవనీయులైన సెస్ డైరెక్టర్లు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ యంత్రాంగానికి, జిల్లా ఉన్నతాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్యవంతులను చేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలిపి కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించే చైతన్యం ఉంది. అందుకే గత 9 సంవత్సరాలలో సమాజ సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం చేసే ఖర్చు ఎన్నో రెట్లు పెరిగింది. రాష్ట్రాల ఆదాయ పెంపు విషయంలో తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాల కంటే దేశంలోనే ముందుంది. రాష్ట్ర బడ్జెట్ కూడా గత 9 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువైంది. రానున్న రోజుల్లో జాతి నిర్మాణంతో పాటు తెలంగాణ మరింత ఉజ్వల పాత్రను నిర్వహించే విధంగా పురోగమిస్తుంది. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, అగ్రవర్ణాల పేదలు అందరి జీవితాల్లో సంపూర్ణమైన వికాసాన్ని సాధించే వరకు సమగ్రమైన, సమీకృతమైన, సమతుల్యమైన, సమ్మిళితమైన ఒక ఇంక్లూజివ్ మోడల్ తీసుకొచ్చేంత వరకు ఈ ప్రగతి ప్రస్థానాన్ని నిర్విరామంగా పరిశ్రమిస్తూనే కొనసాగిస్తూనే ఉందాం. ఇందుకోసం రాజీలేని మార్గాన్ని అనుసరిస్తామని, ఈ మహాసంకల్పానికి సంపూర్ణమైన అండదండలు అందిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లలోనే అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా పరిపాలన కొనసాగిస్తూ 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న చారిత్రక సందర్భంలో మన అభివృద్ధినే అమరవీరులకు నివాళిగా అర్పిస్తూ ఈ చారిత్రక సందర్భంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఈరోజు నుంచి జూన్ 22 వరకు ప్రతి హృదయం ఉప్పొంగేలాగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని మీ అందరికీ కూడా పేరు పేరున విన్నవించుకుంటూ, ఈ వేడుకలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి చెల్లె, ప్రతి అక్క పాలు పంచుకోవాలని, తెలంగాణ ఘనకీర్తిని దశ దిశల చాటాలని ఈ వేదిక నుండి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మరొక మారు మీ అందరికీ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు వినయపూర్వకంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై భారత్, జై హింద్. ధన్యవాదాలు సార్.